So, okay, ma'am. So, now we are starting the first unit of our subject, that is diodes and applications. So here diode is the one of the component of the electronic device. So, these are the all contents of the diode first unit. Okay, na? So, and we know about the diode and how to utilize that diode in the applications. And the diode ni ye purpose lo use chestam anedi, that is applications. Okay, na? We know about what is diode and what are the applications in the unit one. Okay, na? So these are all the content of this first unit. So now we shall start the first unit. So now introduction. In andariki vinipistundamma? Anyone? Hello? Yes, ma'am. Vinipistundi. So introduction for the first unit. So, a clear explanation about atomic structure. So before going to tell me about the introduction of this first unit, so you know about the atomic structure and nucleus, electrons, avanimik telusu kada atomic structure and atomic structure of the crystal structures, already you know, right? So in the physics and in the chemistry, so same as also here we are using the some atomic structures. So here in 1913 Niels Bohr gave a clear explanation about the atomic structure. So next, an atom consists of positively charged nucleons and around these electrons are revolving this different electrical or circular permitted orbit. So means entamma this atomic structure ani cheppanu kada. So Niels Bohr gave a clear explanation about the atomic structure anna. So the atomic consists of a positively charged nucleons anamata, and next this nuclear arounds the electrons, right? Electrons kadamma, so the ఆ న్యూక్లియర్ చుట్టూ మనం ఒక ఇలా రౌండ్ రౌండ్ గా గీస్తాము కదా, ఆల్రెడీ యూ నో కదా ఇన్ ద కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. సో అప్పుడు ఆర్బిట్స్ అనేవి రౌండ్ గా ఫిలప్ అయినప్పుడు ఆ ఆర్బిట్స్ లో సమ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ప్రెసెంటెడ్. సో దట్ ఎలక్ట్రాన్స్ ఈస్ ద కన్సిస్ట్ ఆఫ్ ఎ పాజిటివ్లీ చార్జ్ అనమాట. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియన్స్ అరౌండ్ దిస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ఎలిప్షియా ఆర్ సర్క్యులర్ పర్మిటెడ్ ఆర్బిట్స్, అంతే కదమ్మా. సో ఇప్పుడు మనం ఇలా ఎన్ రిప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఎన్, అండ్ నెక్స్ట్ ఇలా మనం రౌండ్ సర్కిల్స్ గీస్తాం కదా. సో దట్ ఈస్ ద కాల్డ్ ఆర్బిట్ అనమాట. సో దట్ ఆర్బిట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సమ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిట్స్. ఓకేనా, అర్థమైందా? ఆల్రెడీ యూ నో కదమ్మా. ఎనీవన్? హలో. ఎస్ మ్యామ్. సేమ్ అలాగమ్మా, జస్ట్ వాట్ ఈస్ వాట్ అనే చెప్తున్నాను. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు వాట్ ఈస్ ఆటామిక్ స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అనేది. జస్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటిది, అవి ఎలా యూజ్ చేస్తున్నాం అనేది జస్ట్ ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఇన్ ఈచ్ ఆర్బిట్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ విచ్ ఆర్ గివెన్ యాజ్ టూ ఇన్ టెన్ స్క్వేర్ వేర్ ఎన్ రిప్రజెంట్స్ ద ఆర్బిట్ నెంబర్. అర్థమైంది ఇక్కడ? సో ఇన్ ఈచ్ ఆర్బిట్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ విచ్ ఆర్ గివెన్ యాజ్. సో ఇంతమంది చెప్పాను కదా సర్కిల్ పర్మిటెడ్ ఆర్బిట్స్ అని చెప్పాను. సో అండ్ న్యూక్లియర్ చుట్టూ ఆర్బిట్స్ అనేవి పర్మిట్ అవుతాయి కదా సర్కిల్గా. సో ఇన్ దట్ ఎవ్రీ ఆర్బిట్ హ్యావ్ ఏ ఎలక్ట్రాన్స్, రైట్? దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఆర్బిట్ ఆర్ హ్యావింగ్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ రిప్రజెంటెడ్ టూ ఇంటూ ఎన్ స్క్వేర్ అనమాట. సో ఇఫ్ హియర్ ఎన్ ఈక్వల్ టు వన్, దెన్ ద ఆర్బిట్ నెంబర్ ఈస్ ద 2 ఇంటూ వన్ స్క్వేర్, మీన్స్ హియర్ ద ఆర్బిట్ నెంబర్ ఈస్ 2. ఓకేనా? ఇఫ్ యూఆర్ టేకెన్ ద ఎన్ ఈస్ ఈక్వల్ టు 2, 2 ఇంటూ 2 పవర్ 2, సో దెన్ వీ గెట్ ద 2 ఇంటూ 2 పవర్ 2 మీన్స్ 4, సో 8. సో దట్ నా ఆర్బిట్ నెంబర్ ఈజ్ 8. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద ఆర్బిట్ నెంబర్ లైక్ బై యూజింగ్ ఆఫ్ 2 ఇంటూ ఎన్ స్క్వేర్. ఓకేనా? అండ్ నెక్స్ట్, అండ్ ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ పర్మిటెడ్ ఆర్బిట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? అండ్ ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ పర్మిటెడ్ ఆర్బిట్ హ్యావ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఈ ఆర్బిట్స్ అనేది ఎనర్జీ హ్యావింగ్ కదమ్మా. సో ఈ ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ పర్మిట్ ఆర్బిట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ అనమాట, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది హ్యావింగ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ సమ్ పాయింట్స్ హియర్. సో ఎనర్జీ లెవెల్, ఎనర్జీ బ్యాండ్, బ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ అండ్ ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. సో వాట్ ఆర్ ఎనర్జీ లెవెల్, వాట్ ఈస్ ఎనర్జీ బ్యాండ్ అండ్ వాట్ ఈస్ బ్యాలెన్స్ బ్యాండ్ అండ్ వాట్ ఈస్ కండక్షన్ బ్యాండ్ అండ్ ఫోర్బిడెన్ బ్యాండ్. సో ఆల్రెడీ యూ నో అమ్మా ఎనీవన్ వాట్ ఈస్ ఎనర్జీ లెవెల్, వాట్ ఈస్ ఎనర్జీ బ్యాండ్. హలో. ఓకే, ఐ థింక్ యూ తెలుసు అనుకున్నాను ఫిజిక్స్లో, బట్ ఓకే. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఎనర్జీ లెవెల్ మీన్స్ ద ఎనర్జీ ప్రాసెస్డ్ బై ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఫర్ అన్ ఐసోలేటెడ్ ఆటమ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ రిప్రజెంటెడ్ బై ఎ ఎనర్జీ లెవెల్. సో అంటే ఏంటమ్మా,
ఒక ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్ నుండి పాస్ అవుతుంది కదా, సో ఇట్ ఇట్ రిప్రజెంటెడ్ బై ఏ ఎనర్జీ లెవెల్. మీన్స్ ఏంటిదమ్మా, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పాను ఈ ఆర్బిట్కి. సో దట్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫిక్స్డ్ లెవెల్ అనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఎనర్జీ బ్యాండ్. సో వాట్ ఎనర్జీ బ్యాండ్ మీన్స్ అంటే ఏంటి, బ్యాండ్ మీన్స్ అంటే ఏంటిదమ్మా, రేంజ్ ఆర్ విత్ ఆఫ్ ది ఎనర్జీ. ఓకేనా, సో బ్యాండ్ మీన్స్ ఎనర్జీ ఆర్ విత్. సో హియర్ ఎనర్జీ బ్యాండ్ మీన్స్ ద రేంజ్ ఆఫ్ ఎనర్జీస్ ప్రాసెస్డ్ బై ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఇన్ ఐసోల్ ఇన్ సాలిడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ బ్యాండ్. అంటే ద ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, అంటే ఎంత ఎంత రేంజ్ పాస్ అవుతుంది, సో దట్ ఈస్ కాల్డ్ ఏ ఎనర్జీ బ్యాండ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వ్యాలెన్స్ బ్యాండ్. సో వాట్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్, ద రేంజ్ ఆఫ్ ఎనర్జీస్ పాస్డ్ బై వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ వ్యాలెన్స్ బ్యాండ్. సో బ్యాండ్ మీన్స్ అంటే ఏమి లేదమ్మా, సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత ఎనర్జీ లెవెల్ని తీసుకుంటున్నాయి, సో ఎంత రేంజ్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, దట్ ఈస్ కాల్డ్ అ బ్యాండ్. సో ఎనర్జీ బ్యాండ్ మీన్స్ అంటే ఏంటంటే ఆ ఎనర్జీ అనేది ఎంత రేంజ్లో, ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత రేంజ్కు మూవ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ బ్యాండ్. అండ్ నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఎనర్జీ పాసెస్ బై వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ వ్యాలెన్స్ బ్యాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఎనర్జీస్ పాస్డ్ బై ఎ కండక్షన్ బ్యాండ్ దట్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ కండక్షన్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్, ద సపరేషన్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఆన్ ద ఎనర్జీ ఇన్ ద డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఓకేనా, సో వాట్ ఈస్ ఫార్బిడెన్ గ్యాప్ ఎనర్జీ మీన్స్ ద సపరేషన్ బిట్వీన్ ద, హియర్ వీ హ్యావ్ ఎ టూ బ్యాండ్స్ రైట్, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కండక్షన్ బ్యాండ్. సో హియర్ ద వాట్ ఈస్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ మీన్స్ ద సపరేషన్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఆన్ ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఓకేనా, సో సమ్ డయాగ్రామ్స్ ఇస్ దేర్, అందులో నేను చూపిస్తే మీకు అర్థమవుతుందమ్మా వాట్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్, వాట్ ఈస్ కండక్షన్ బ్యాండ్ అండ్ వాట్ ఈస్ ఫర్మిటన్ గ్యాప్. సో దిస్ ఇస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ అమ్మా. సో వాట్ ఈస్ ఆటమ్, వాట్ ఈస్ ఎలక్ట్రానిక్, సో ఎలక్ట్రాన్ సో ద ఎలక్ట్రాన్ సార్ పర్మిటెడ్ ఆర్బిట్స్ అంటే ఆ ఆర్బిట్స్ ఎలా ఎలక్ట్రాన్స్ పర్మిట్ అయి ఉంటాయి, అండ్ నెక్స్ట్ దట్ ఎలక్ట్రాన్స్ వాట్ ఈస్ ద ఎనర్జీ లెవెల్, వాట్ ఈస్ ఎనర్జీ బ్యాండ్, వాట్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ వాట్ ఈస్ కండక్షన్ బ్యాండ్ అండ్ వాట్ ఈస్ ఫర్మిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది. సో దిస్ ఈస్ స్మాల్ ఇంట్రడక్షన్. సో ఇదంతా మీ ఎగ్జామ్లో ఏం రాదమ్మా, జస్ట్ ముందు మీకు వాట్ ఈస్ అ కాంపోనెంట్స్ తెలిసే ముందు, సో వాట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అనేది తెలవడం కోసం జస్ట్ ఐ గివ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో హియర్ వీ హ్యావ్ సమ్ ఆఫ్ మెటీరియల్స్ ఈస్ దేర్ ఇన్ ద హౌ టు క్లాసిఫై దట్ మెటీరియల్ బై యూజింగ్ ఆఫ్ దిస్ బ్యాండ్ గ్యాప్ అనమాట. సో బ్యాండ్ గ్యాప్ అంటే ఏంటంటే బ్యాండ్ మీన్స్ ఏంటిదమ్మా, విత్ ఆర్ ద రేంజ్ ఆఫ్ లెవెల్ అని చెప్పాను. సో ఓకేనా, సో బై యూజింగ్ ఆఫ్ దిస్ బ్యాండ్ గ్యాప్ ద మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ టైప్స్ అనమాట. సో ఏంటి మేడం క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అని అంటున్నారు, వై హియర్ వీఆర్ యూజింగ్ మెటీరియల్స్ అంటే మీరు మెటీరియల్స్ అంటే, సో హియర్ వీ హ్యావ్ ఎ సమ్ కాంపోనెంట్స్ అని చెప్పాను. సో కాంపోనెంట్స్లో విచ్ మెటీరియల్స్ వీ హ్యావ్ యూజ్ అనేది దిస్ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. సో దట్స్ ఎ హియర్ వీఆర్ క్లాసిఫైయింగ్ దట్ మెటీరియల్స్ బై యూజింగ్ ఆఫ్ బ్యాండ్ గ్యాప్ అనమాట. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ బ్యాండ్ గ్యాప్ వీఆర్ క్లాసిఫైయింగ్ ద మెటీరియల్స్ ఇన్ త్రీ వేస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద సెమీ కండక్టర్స్. ఓకేనా, సో హౌ టు క్లాసిఫై దీస్ మెటీరియల్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్, ఇంతకుముందు చెప్పాను కదా ఫర్మిడెన్ ఎనర్జీ గ్యాప్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ద సపరేషన్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఆన్ ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఫర్మిడెన్ ఎనర్జీ గ్యాప్ అని చెప్పాను. సో హియర్ సీ హియర్ ద ఇన్సులేటర్ డయాగ్రామ్. సో ద సపరేషన్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ నెక్స్ట్ వ్యాలెన్స్ బ్యాండ్ ఇన్ ద బిట్వీన్ ఆఫ్ దిస్ ఎనర్జీ బ్యాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫర్మిడెన్ గ్యాప్. సో హియర్ బ్యాండ్ గ్యాప్ అని రాశాను. సో బ్యాండ్ గ్యాప్ అన్న ఫర్మిడెన్ ఎనర్జీ గ్యాప్ అన్న ఒకటే అమ్మా. సో హియర్ ద డిఫరెన్స్ అండ్ ద సపరేషన్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ ద వ్యాలెన్స్ బ్యాండ్. ఓకేనా, సో దీస్ త్రీ ఆర్ ద డయాగ్రామ్స్ ఆఫ్ ది ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. ఓకేనా, సో సి హియర్ ఇక్కడ ఈ అని పెట్టేసి పక్కన ఐఫోన్ ఉంది కదమ్మా, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈ రిప్రజెంటెడ్ యాజ్ ఎలక్ట్రాన్స్, దిస్ రౌండ్ ఐ మీన్ ఇక్కడ రౌండ్ ఉంది కదమ్మా, సో దట్ రిప్రజెంటెడ్ యాజ్ అ హోల్స్ అనమాట. ఆల్రెడీ యు నో సమ్ పీపుల్ ఐ థింక్ ఇన్ ద కెమిస్ట్రీ ఆర్ ఇన్ ద ఫిజిక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద
three diagrams of insulators, semiconductors and conductors. So here the conduction band, valence band are presented. Here we are giving the energy. So energy and how much of energy is the taken of these electrons, okay na? And next here also. So here some conduction band and valence band, the difference the and the separation between this conduction band and valence band is called as a band gap or Fermi energy gap, okay na? So here we are classifying the materials in three types, the insulators, conductors and semiconductors. So now we let's know about the conductor. So the material which easily allows electric current to flow through them are called conductors, okay na? Are you understand? The material which easily allows electric current to flow through them are called conductors. So which material, if we are giving the electric current to that material is allow the flow through them are called a conductor. Okay, na? So in conductors, valence band and conductor band overlap each other. Therefore, there is no Fermi gap in the conductors. So here, see the conductor here. So here the conductor band and valence band is overlapped. Then here no Fermi gap. I mean the band gap is not presented. Okay na sir? And next, in order to move electrons from valence band to conduction band, a small amount of external energy is enough. And therefore, more electrons can easily move to the conduction band. When valence band electrons move to conduction band, they become free electrons. Okay na? Ardhamainda ikkada? The conduction band and valence band is overlapped, and then we and then here not present the Fermi energy gap. So here the electrons move from valence band to conduction band easily. So here the energy of range is level, I mean the energy of level is small, okay na? So and next, for example, metals such as aluminium, iron, copper and silver. So what are the examples of conductor? Means here the metal such as aluminium, already you know the aluminium, iron, copper, silver and etc. So aluminium, iron, copper, silver daily daily intlo kuda manam use chestam kada aluminium, iron, copper, silver. So that are the materials as related to the examples of conductor. So already are you understand what is the conductor? The material which allows the electric current to flow through them is called as a conductor. Ante electric current anadi flow chesthe that metal is called as a conductor anamata. And next to this, conductor is not having a band gap. Means the conduction band and valence band is overlapped, and here we did not get any Fermi energy gap anamata. So freely the electrons move from valence band to conduction band. And next, this conductor of the current conductivity is high, okay na? So one of the point is conductor of the current conductivity is high anamata, okay na? And this is the conductor. And next, insulator, the material which does not readily conduct electricity because the Fermi gap, that means band gap in a insulator is very high, approximately 15 EV. So EV means entama electron volts. Insulators are also called poor conductors of electricity. So here see the figure of insulator. So in the between of conduction band and valence band of the band gap is very high, that is 15 EV anamata, electrons of volts. So ikkada entadamma, the energy band gap is very high anamata between the conduction band and valence band, okay na? And next, does not readily conduct electricity. Ante that electricity is not flowing in this materials anamata. Ante this is hard to flow of the electricity, okay na? And next, this is the figure of the insulator. The conduction band and valence band of between in the separation of this conduction band and valence band is called as a Fermi energy gap or band gap. So in the between of this band gap, the range is 15 EV, okay na? And next, in order to move electrons from valence band to conduction band, a large amount of external energy is required, which must be equal to the Fermi gap. Only then current will flow. Means ainti? So ఇంతకుముందు కండక్టర్ లో చెప్పేటప్పుడు ఏంటమ్మా, హియర్ వి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాండ్ గ్యాప్, మీన్స్ అప్పుడు ఏంటి ఎనర్జీ
లెవెల్ అనేది ఇంక్రీజ్ ఉంది. సో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ మూవీ మూవ్ ఈజీ టు కండక్షన్ బ్యాండ్ టు వ్యాలెన్స్ బ్యాండ్. హియర్ ద కండక్షన్ బ్యాండ్ టు వ్యాలెన్స్ బ్యాండ్ ఆఫ్ ద బ్యాండ్ గ్యాప్ ఈజ్ వెరీ హై. సో దట్స్ వై హియర్ ద కండక్షన్ బ్యాండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఐ మీన్ సారీ ఇన్ ఆర్డర్ టు మూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బ్యాలెన్స్ బాండ్ టు కండక్షన్ బ్యాండ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. సో ఇన్ ద కండక్టర్స్ వీ హ్యావ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ బట్ ఇన్ ద ఇన్సులేటర్ వీ హ్యావ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇస్ వీ ఆర్ రిక్వైర్డ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఇన్సులేటర్స్ ద రబ్బర్ వుడ్ ప్లాస్టిక్ థర్మాకోల్ అండ్ గ్లాస్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద మెటల్స్ రిలేటెడ్ టు ద ఇన్సులేటర్. సో ఈ రబ్బర్ వుడ్ ప్లాస్టిక్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ ఐ మీన్ ద కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అమ్మా బయటకి మళ్ళీ కనిపిస్తుందా కనిపించదా. సో దీస్ ఆర్ ద వెరీ హార్డ్ టు మూవ్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద మెటీరియల్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సో ద మెటీరియల్ విచ్ బిహేవ్స్ లైక్ బోత్ కండక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సులేటర్స్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఏ semiconductor. At low temperature, the valence band is completely filled by electrons and the conduction band is empty. That is why it is behaves like an insulator at room temperature. Okay, now, ikkada entamma semiconductor means the material which behaves like both conductor and as well as a insulator. That is called semiconductor. So, అంటే ఏంటి, ది సెమీకండక్టర్ ఈస్ వన్స్ అపాన్ వన్స్ టైమ్ ద సెమీకండక్టర్ ఈస్ యాక్స్ యాజ్ ఎ ఇన్సులేటర్ అండ్ వన్స్ అపాన్ టైమ్ ద సెమీకండక్టర్ ఈస్ యాక్స్ యాజ్ ఎ కండక్టర్. ఓకేనా? సో హియర్ ఎట్ హియర్ వీ హ్యావ్ గివింగ్ ఎట్ లో టెంపరేచర్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ఎలక్ట్రాన్స్ అండ్ ద కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఎంటీ. సో దట్స్ వై ఇట్ బిహేవ్స్ లైక్ అన్ ఇన్సులేటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ అన్నమాట. రూమ్ టెంపరేచర్ అంటే ఏంటంటే జస్ట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, రైట్? సో ఎట్ లో టెంపరేచర్ ది సెమీకండక్టర్ ఇస్ యాక్ట్స్ యాజ్ ఏ ఇన్సులేటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్యూర్ సెమీకండక్టర్ కెన్ నాట్ ఫ్లో మచ్ కరెంట్ బట్ విత్ సచ్ ఏ స్మాల్ గ్యాప్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్మాల్ ప్రెజెంట్ పర్సంటేజ్ ఆఫ్ డోపింగ్ మెటీరియల్ కెన్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ డ్రామాటికల్లీ. సో హియర్ పూర్ సెమీకండక్టర్స్ అంటే పూర్ సెమీకండక్టర్స్ అంటే ఏంటిదమ్మా, దిస్ ఇన్సులేటర్స్ అనమాట. కండక్టర్స్ ఏంటి, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్లోయింగ్ ఇన్ ద మెటీరియల్, రైట్? బట్ ఇన్సులేటర్ డస్ నాట్ ఫ్లో ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద మెటీరియల్, రైట్? సో హియర్ ఆల్సో పూర్ సెమీ కండక్టర్ కెన్ నాట్ ఫ్లో మచ్ కరెంట్ బట్ విత్ ఎ స్మాల్ విచ్ సచ్ ఎ స్మాల్ గ్యాప్ ద పర్సంటేజ్ ఆఫ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డోపింగ్ మెటీరియల్. అంటే ఏంటి, ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవ్వట్లేవు, ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వట్లేవు, బట్ ఇన్ ద స్మాల్ గ్యాప్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డోపింగ్ మెటీరియల్. అంటే ఏంటిది, హియర్ వీఆర్ ఎక్స్టర్నల్లీ యాడింగ్ సమ్ ఎలక్ట్రాన్స్ టు దట్ సెమీ కండక్టర్ దెన్ వీఆర్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పేటప్పుడు ఏం చెప్పాను, కండక్టర్ హ్యావ్ ఏ కరెంట్ కండక్టివిటీ ఈజ్ హై అని చెప్పాను. సో హియర్ ద ఇన్సులేటర్ హ్యావ్ ఏ పూర్ కండక్టివిటీ. ఓకేనా? పూర్ కండక్టివిటీ మీన్స్ అంటే ఏంటి, ద కరెంట్ ఆర్ వోల్టేజ్ అనేది మెటీరియల్ నుంచి పాస్ అవ్వదు అన్నమాట. సో హియర్ ఆల్సో ద సెమీకండక్టర్ ఈజ్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ ఇన్సులేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ కండక్టర్ అని చెప్పాను. సో ఇక్కడ ఏంటిది, ఎట్ లో టెంపరేచర్ దగ్గర ది సెమీకండక్టర్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ ఎలక్ట్రాన్స్ అండ్ ద కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఎంటీ బిహేవ్స్ లైక్స్ ఎ ఇన్సులేటర్ అని ఉంది. సో నెక్స్ట్ పూర్ సెమీకండక్టర్ కెన్ నాట్ ఫ్లో ద కరెంట్ కదా. సో అప్పుడు ఏంటిది, సమ్ గ్యాప్ అనేది ఉంది అనుకోండి, ఇక్కడ సమ్ గ్యాప్ ఉంది ఇక్కడ చూడండి, సమ్ స్మాల్ బ్యాండ్ గ్యాప్ ఉంది ఇక్కడ. సో దీస్ పిక్చర్స్ చూడండి, సెమీకండక్టర్ కండక్షన్ బ్యాండ్ అండ్ బ్యాలెన్స్ బ్యాండ్ ఉంది కదా. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ హోల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఇన్ ద స్మాల్ బ్యాండ్ గ్యాప్ ఉంది కదమ్మా, సో దీస్ స్మాల్ బ్యాండ్ గ్యాప్ వీఆర్ యూజింగ్ దెన్ వీఆర్ ఎక్స్టర్నల్లీ యాడింగ్ ద సమ్ ఇంప్యూరిటీస్ ఐ మీన్ ద ఎక్స్టర్నల్లీ యాడింగ్ ద ఎలక్ట్రాన్స్ టు దట్ సెమీ కండక్టర్ దెన్ వీఆర్ ఇంక్రీజింగ్ ద కండక్టివిటీ దెన్ వీఆర్ ఫ్లో ద ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ ఆఫ్ దిస్ మెటీరియల్స్. ఓకేనా? సో ఏంటిది, ద కండక్టర్ ఈజ్ హ్యావింగ్ ఏ ద కరెంట్ కండక్టివిటీ ఈజ్ వెరీ హై అండ్ దిస్ ఇన్సులేటర్ ఆర్ హ్యావింగ్ ఏ పూర్ కండక్టివిటీ అండ్ దిస్ సెమీ కండక్టర్ ఈజ్ హ్యావింగ్ ఏ మోడరేట్ ఆఫ్ కండక్టివిటీ. మీన్స్ హియర్ ఏంటి, ద సెమీ కండక్టర్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఏ డోపింగ్ ప్రాసెస్ మీన్స్ వీఆర్ యాడింగ్ ఎక్స్టర్నల్లీ ఇంప్యూరిటీస్ టు దట్ మెటీరియల్ దెన్ వీఆర్ ఫ్లో దట్ సమ్ ఆఫ్ కరెంట్ కండక్టివిటీ టు త్రో ద దిస్ మెటీరియల్. ఓకేనా? అర్థమైందా? సో దట్స్ వై దిస్ సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ ఏ ఇన్సులేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కండక్టర్. ఓకేనా? హియర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివింగ్ టు ద సెమీ కండక్టర్ దట్ ఈస్ సిలికాన్ జెర్మేనియం గ్రాఫిటీ అండ్ ఎసెట్రా. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ సెమీ కండక్టర్. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఇన్సులేటర్స్ కండక్టర్ అండ్
సెమీకండక్టర్. సో ఓకే మేడం, వై వీఆర్ యూజింగ్ దీస్ మెటీరియల్స్ ఇన్ ద కాంపోనెంట్స్ అనేది మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఓకేనా? సో ఆల్ కాంపోనెంట్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అమ్మ. సో ఏంటంటే, కాంపోనెంట్స్ ఆర్ బిల్డ్ బై యూజింగ్ ఆఫ్ దిస్ సెమీకండక్టర్ మెటీరియల్స్, ఓకేనా? సో సిలికాన్, జెర్మేనియం, అదర్ ఎనీ సెమీకండక్టర్ మెటీరియల్స్ వీఆర్ యూజింగ్ టు డిజైన్ దట్ కాంపోనెంట్స్, ఓకేనా? సో ఏంటి, మన ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి డయోడ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పాను. సో నెక్స్ట్ వీ నో అబౌట్ ద డయోడ్. సో సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద డయోడ్, సో ఇంకా కొంచెం సెమీకండక్టర్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో సెమీకండక్టర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫ్లోయింగ్ కేటగిరీస్. సో టూ టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్, ఈ సెమీకండక్టర్ టూ టైప్స్గా క్లాసిఫై అయిందమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్, ఓకేనా? సో వాట్ ఈస్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్? ఇట్ ఈస్ ఎ ప్యూర్ సెమీకండక్టర్ దట్ ఈస్ వితౌట్ అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అర్థమైందా? ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను చూడండి, డోపింగ్ మెటీరియల్ కెన్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ డ్రామాటికల్లీ అని అన్నాను. సో అంటే ఏంటిది, హియర్ వీఆర్ యాడింగ్ ద ఇంప్యూరిటీస్ అని చెప్పాను కదా, సమ్ ఎలక్ట్రిక్ ఇంప్యూరిటీస్ వీఆర్ యాడింగ్ టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ అని చెప్పాను. సో ఓకే, సో సేమ్ హియర్ ఆల్సో, ఇట్ ఈస్ ఎ ప్యూర్ సెమీ కండక్టర్ దట్ ఈస్ వితౌట్ అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో ఇక్కడ మనం ఏ డోపింగ్ ప్రాసెస్ జరపకుండా, ఐ మీన్ హియర్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఇంప్యూరిస్ టు దట్ సెమీకండక్టర్. దట్ సెమీకండక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్. మీన్స్ అంటే ఏంటి, దట్ ప్యూర్ సెమీకండక్టర్ అనమాట, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనే హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎనీ అనదర్ ఎక్స్టర్నల్ ఇంప్యూరిటీస్ వీఆర్ నాట్ యాడింగ్ దట్ సెమీకండక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్. సో టు ఇంప్రూవ్ కండక్టివిటీ, సమ్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫరస్, బోరాన్ ఎసెట్రా ఆర్ యాడెడ్ టు ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్. అర్థమైందా? సో మనం సెమీకండక్టర్ హ్యావింగ్ ఏ టూ టైప్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్. సో ప్యూర్లీ సెమీకండక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్. ఇఫ్ యూఆర్ యాడింగ్ ద ఎక్స్టర్నల్ ఇంప్యూరిటీస్ టు ద ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, దట్ సెమీకండక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్. అర్థమైంది కదమ్మా? సో అండ్ నెక్స్ట్ ఫర్దర్, ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్ అనమాట. సో ఏంటిది, ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అండ్ యాజ్ వెల్ అస్ పి టైప్ సెమీకండక్టర్స్, ఓకేనా? సో సెమీకండక్టర్ అనేది టూ టైప్స్గా డివైడ్ అయింది, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్. అండ్ నెక్స్ట్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్ ఆల్సో ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎన్ టైప్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పి టైప్. సో వాట్ ఈజ్ ఎన్ టైప్ అండ్ వాట్ ఈజ్ పి టైప్? హియర్ సీ దిస్. N-type semiconductors are formed by doping. That means process of adding impurities to intrinsic semiconductor. Already you know that doping means, here the N-type semiconductor are formed by doping elements like phosphorus, arsenic, antimony. Here that group of five elements of periodic table. And here in the N-type eccentric semiconductor, we are adding the pentavalence of the ఎలిమెంట్స్ అనమాట. పెంటావాలెన్స్ అంటే మీ యు నో కదా, మైన కెమిస్ట్రీ యు నో వెరీ వెల్ ఐ థింక్. సో పెంటావాలెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీఆర్ యాడింగ్ టు ద సెమీకండక్టర్, దట్ సెమీకండక్టర్ ఈస్ కాల్డ్ ఎన్ టైప్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్, ఓకేనా? దే హ్యావ్ ఎలక్ట్రాన్స్ యాజ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఓకేనా? సో వాట్ ఈస్ ఎన్ టైప్ మీన్స్ అంటే ఏంటిది, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయమ్మా అని. ఇక్కడ ఈ మీన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఓ మీన్స్ ఎలక్ట్రాన్స్ అనేది. సో హియర్ దే హ్యావ్ ఎలక్ట్రాన్స్ యాజ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఎన్ టైప్ మీన్స్ అంటే ఏంటిదంటే ఏంటి, ఎన్ టైప్ మీన్స్ అంటే ఏంటిదంటే ద సెమీకండక్టర్ ద హోల్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మైనారిటీ క్యారియర్స్ అనమాట. అంటే మీన్స్ ఏంటిది, ద ఎన్ టైప్స్ ఆర్ హ్యావింగ్ ఏ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈస్ ద హోల్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈస్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఏ ఎన్ టైప్. అంటే ఏం లేదమ్మా, జస్ట్ ఇక్కడ ఒక ఫిగర్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఒకలాగా ఒక సేమ్ ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, దాంట్లో మనం ఒక ఇన్బిల్ చేసాం మనకి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేది. సో అప్పుడు ఏంటిది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ సమ్ హోల్స్ ఉన్నాయి, సమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఏంటిది, ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది హోల్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ పాయింట్, ఓకేనా? సో అండ్ నెక్స్ట్ పీ టైప్ సెమీకండక్టర్స్ ఆర్ ఫార్మ్డ్ బై డోపింగ్ ఎలిమెంట్స్ లైక్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, సమ్ గ్రూప్ త్రీ ఎలిమెంట్స్. అంటే గ్రూప్ త్రీ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ వీఆర్ యాడింగ్ టు దిస్
p-type semiconductors, and next they have holes as majority charge carriers. Okay, na? So these are the classifications of semiconductors. So first of all, semiconductor is a acting as a both conductors and as well as a semiconductor. At low temperature, the valence band is completely filled by electrons. Already chepanu kada. So some examples of semiconductor is silicon, germanium, and next. So mainly in the diode we are using the silicon material, amma. Okay, and next, these semiconductors are classified into two types: intrinsic semiconductor and as well as eccentric semiconductor. So next, what is intrinsic semiconductor? Means the pure semiconductor is called as without adding any impurities and without adding any external impurities, that is called a intrinsic semiconductor. And next, eccentric semiconductor, and here we are adding the some more addition of impurities to add the intrinsic semiconductor. That semiconductor is called as a eccentric semiconductor. Okay, na? And then this eccentric semiconductor is classified into two types, and p-type and n-type. Okay, na? So this is the classification of materials. Okay, na? Next we are coming to the our topic, that is diode. So before going to know about the diode, some components is there, Rama. So what are resistors? So resistors ఎప్పుడైనా చూసారమ్మా మీరు? హలో ఎనీవన్ చూసామ్మా. సో వాట్ ఇస్ రెసిస్టర్ అమ్మా? ఎనీవన్ టెల్ మీ. ఎనీవన్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందమ్మా ఇన్ ద ఐ మీన్ ఇన్ ద రెసిస్టర్ లో? అంటే ఈ రెసిస్టర్ హావింగ్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్? నో ఎస్ ఎనీవన్ పింగ్ మీ ఆస్. ఇట్ హాస్ బోత్ టెర్మినల్స్ అండ్ ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ కరెంట్ ఓకే. సో నెక్స్ట్ హియర్ వి హావ్ ఎ కాంపోనెంట్ లైక్ డయోడ్. సో డయోడ్ గురించి కదా మనం ఇప్పుడు తెలుసుకునేది. సో రెసిస్టర్ ఎందుకు మేడం అని చెప్పారు. సో అంటే ఈ రెసిస్టర్లో ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ ఇన్ టూ డైరెక్షన్స్ అమ్మా. అంటే టూ డైరెక్షన్లో మనము కరెంట్ అనేది ఫ్లో చేయచ్చు. ఎట్ యానోడ్ టు క్యాథోడ్, క్యాథోడ్ టు యానోడ్. అంటే మనం రిప్రజెంట్ చేయమమ్మా రెసిస్టర్కి యానోడ్ అంత క్యాథోడ్ అంత. ఒక బ్రెడ్ బోర్డ్ మీద ఒక రెసిస్టర్ని ఇన్బిల్డ్ చేసినప్పుడు అది ఎలా అయినా ఏ సైడ్ అయినా పెట్టచ్చమ్మా. ఓకేనా? సో అంటే ఏంటి, ఇట్ మీన్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ అ టూ డైరెక్షన్స్ అన్నమాట. బట్ హియర్ సేమ్ ద డయోడ్, ఏ డయోడ్ ఈజ్ ఎ టూ టర్మినల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ కండక్ట్స్ కరెంట్ ప్రీమియర్లీ ఇన్ ద వన్ డైరెక్షన్ ఓన్లీ. అంటే ఏంటిది, హియర్ ద డయోడ్ అండ్ హ్యావింగ్ ఏ టూ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఇట్ హ్యాస్ అ లో రెసిస్టెన్స్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ హై రెసిస్టెన్స్ ఇన్ అదర్ మీన్స్. సో ఏంటిదమ్మా, ద డయోడ్ ఈజ్ ఓన్లీ ప్రీమియర్లీ ఇన్ ద వన్ డైరెక్షన్స్. అంటే ఇక్కడ సి హియర్ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది డయోడ్ అన్నమాట. సో హియర్ యూఆర్ హ్యావింగ్ ఏ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ యానోడ్ అండ్ క్యాథోడ్. సో ఓకే, అండ్ ఐ మీన్ హియర్ వీఆర్ ఇన్ ద సిలికాన్ డయోడ్ వీఆర్ యూజింగ్ ద పీ టైప్ సిలికాన్ అండ్ ఎన్ టైప్ సిలికాన్. అంటే కంబైన్ చేస్తాం మనం పీ టైప్ సిలికాన్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సిలికాన్ సెమీ కండక్టర్ అని హియర్ వీఆర్ యూజింగ్ ఇన్ ద కాంపోనెంట్ ఆఫ్ డయోడ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది డయోడ్ ద టూ ఎలక్ట్రాన్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ యానోడ్ అండ్ క్యాథోడ్. సో నెక్స్ట్ ఇఫ్ ద వోల్టేజ్ ఈస్ అప్లైడ్ ఇట్ టూ డైరెక్షన్స్ ఇట్ యానోడ్ టు క్యాథోడ్ ఈస్ పాజిటివ్, ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్. అంటే ఏంటి, ఇక్కడ మనం యానోడ్ అండ్ క్యాథోడ్ అండ్ టూ రిప్రజెంట్ చేసాం కదా. సో హియర్ వీఆర్ అప్లయింగ్ కరెంట్ ఆర్ ఎనీ వోల్టేజ్ టు దిస్ డయోడ్ దట్ అప్లయింగ్ ఇట్ యానోడ్ టు క్యాథోడ్ దట్ ఈస్ పాజిటివ్. అంటే పాజిటివ్ వోల్టేజ్ ఆర్ పాజిటివ్ కరెంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ ఇన్ ద ఫ్లోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్ అనమాట. ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది అమ్మా. నెక్స్ట్ ఇఫ్ ద వోల్టేజ్ ఈస్ అప్లైడ్ ఇట్ టూ డైరెక్షన్స్ ఇట్ యానోడ్ టు క్యాథోడ్ ఈస్ నెగిటివ్, ఇట్ మీన్స్ ఇట్ డస్ నాట్ అలో ద ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. సో ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చామనుకోండి, దట్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ డయోడ్. దిస్ డయోడ్ ఈజ్ ఎ టూ టైమ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ కండక్ట్స్ కరెంట్ ప్రీమియర్లీ ఇన్ వన్ డైరెక్షన్. అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ద కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అమ్మ. ఓన్లీ ఐ మీన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్లోనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, రివర్స్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ డయోడ్. అండ్ దిస్ డయోడ్ మెయిన్లీ వీఆర్ యూజింగ్ ఇన్ అ
switching purpose also. Switch means antenna on or off. So okay na? So this is the diode symbol. I mean in a reality we are seen in the diode in the lab also. So same ilane untadama diode is this silver is represented as a negative and next to this this side is represented as a positive. Okay na? So by using of experiments we are using this diode only. Okay na? So positive negative telavadaniki here they indicating the silver one. Okay, so this is the diode. In this diode we are using the p-type silicon and as well as n-type silicon semiconductor materials. Only here we are in this diode components we are using only the semiconductor material. In this semiconductor materials we are using silicon and germanium. So okay na, diode ante arthamaindi kada amma. So and next ee diode endukam madam only ee symbol pettaru anante only one direction ante forward direction lone current anadu flow avutundi kabatti then they are indicating as a arrow mark. So this symbol is indicating as a diode. Okay na. And next our first topic is open circuited p-n junction diode. Okay na. So what is p-n junction diode? So see here, a p-n junction diode is a two terminal or two electrode semiconductor device which allows the electric current only one direction while blocks the electric current in opposite or reverse direction. Already I told you that only one direction lone this diode is control and flow the current. Okay na. And next, when the n-type semiconductor is joined with the p-type semiconductor, a p-n junction is formed. A p-n junction which is formed when the p-type and n-type semiconductors are called is a p-n junction diode. So ikkada junction means ante enti amma, junction ante enti, anni oka daggariki vachi kalavadam kada. I mean ante ippudu మనం ఏంటిది ట్రాఫిక్ అయ్యే ట్రాఫిక్ లో అక్కడ ఆగిపోతాను అంటే అన్ని జంక్షన్ అయ్యా అంటున్నాం కదా ఇప్పుడు వెహికల్స్ అన్ని. సో సేమ్ హియర్ ఆల్సో హియర్ వీఆర్ యాడింగ్ ద పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ సిలికాన్ మెటీరియల్ని యాడ్ చేసాం కదా. సో ఇక్కడ మిడిల్లో ఒక లేయర్ కనిపిస్తుంది కదా ఒక లైన్. సో దట్ లైన్ ఈస్ కాల్డ్ దట్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిలికాన్ క్రిస్టల్ లైన్. దిస్ సిలికాన్ క్రిస్టల్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జంక్షన్ అనమాట. ఓకేనా. సో మీన్స్ ఏంటి హియర్ వీఆర్ జాయిన్డ్ ద బోత్ p-type semiconductor material and as well as n-type semiconductor materials. In this semiconductor material we are using the silicon material and here we are having a two electrodes that is anode and cathode. So in Japan in the mundo what is n-type and what is p-type ante in Japan amma anyone? N-type is semiconductor which doped with fifth element fifth group elements and p-type semiconductor which is doped with the trivalent elements. And next, what are the majority and what are the minority charge carriers in a p-type? High concentration of free electrons. P-type holes, ma'am. High concentration of holes. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నారు. సో జంక్షన్ మీన్స్ హియర్ ద కంబైనింగ్ ఆఫ్ టూ పీ టైప్ అండ్ ఎన్ టైప్. ఓకేనా. సో నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ఎ టూ ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ పి ఆనోడ్ అండ్ క్యాథోడ్. సో హియర్ వీ హ్యావ్ ఎ స్మాల్ డౌట్. ఎవరికైనా వచ్చిందా డౌట్ డయోడ్ అని ఎందుకు పెట్టారు అని? ఎనీవన్? నేమ్ ఇండికేషన్ యాజ్ డయోడ్. హలో, ఓకే అమ్మ. సో హియర్ ద కాంపోనెంట్ నేమ్ ఈస్ డయోడ్. రైట్. సో ఎవరికైనా రావచ్చు, ఐ మీన్ డౌట్ రావచ్చు ఎందుకు దీనికి డయోడ్ అనేది పెట్టారు, ఇంకేదైనా పేరు పెట్టచ్చు కదా అని. సో ఇక్కడ హియర్ డై మీన్స్ ఏంటమ్మా, డై అంటే టూ అనమాట. సో ఇక్కడ హియర్ వీ హ్యావ్ ఎ టూ ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ యానోడ్ అండ్ క్యాథోడ్. సో దట్స్ ద నేమ్ ఇండికేషన్ డై.
అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోడ్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ కదా, సో దట్స్ వై ద ఎలక్ట్రోడ్ లో లాస్ట్ బోడీ తీసుకుని దిస్ దట్ దే ఆర్ నేమ్ ఇండికేషన్ అయితే డయోడ్ అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎం వాట్ ఇస్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే అర్థమైంది కదా. సో హియర్ వీఆర్ టేకింగ్ ఎన్ టైప్ అండ్ పి టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ కంబైన్ అండ్ జాయిన్డ్ ఇన్ ఏ వన్ క్రిస్టల్ లేయర్ దట్ ఈస్ లేయర్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ జంక్షన్. దిస్ పిఎన్ జంక్షన్ డయోడ్ హ్యావింగ్ ఏ టూ ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఏ యానోడ్ అండ్ క్యాథోడ్. సో ఓకేనా. సో దిస్ ఈస్ ద స్మాల్ ఐ మీన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పిఎన్ జంక్షన్ డయోడ్. అండ్ నెక్స్ట్ హియర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ టాపిక్ దట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్ విన్ unbiased. So before going to know about the PN junction diode when unbiased, so what is biasing? Anyone, what is biasing? Hello, what is unbiased and what is biasing? I mean, first of all, what is biasing? Anyone? Ping and amma, what is biasing ante? No one. Are you listening my words? Biasing means allowing the current to flow for in one direction. Flow the current in one direction. So unbiasing means. ఐ మీన్ ఏంటంటే వన్ డైరెక్షన్ టూ డైరెక్షన్ అనేది ఏం లేదమ్మా. జస్ట్ వాట్ ఈస్ బయాసింగ్ మీన్స్ అంటే ఏంటంటే ఇక్కడ హియర్ వీఆర్ ఎక్స్టర్నల్లీ యాడింగ్ ద వన్ బ్యాటరీ అన్నమాట. అంటే ఒక బ్యాటరీ మనం యాడ్ చేసాం అనుకోండి, హియర్ వీఆర్ అప్లయింగ్ ద వోల్టేజ్, దట్ వోల్టేజ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద యానోడ్ టు క్యాథోడ్ అండ్ క్యాథోడ్ టు యానోడ్. అంటే హియర్ వీఆర్ నాట్ అప్లయింగ్ ఎనీ బ్యాటరీ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ వోల్టేజ్, వీఆర్ నాట్ యాడింగ్ దట్ డయోడ్. Then that the name indication as the unbiased. If you are adding the battery or if you are adding the external voltage to that diode, that is called a biasing PN junction diode. Okay, na. So first of all, we know about the PN junction diode when unbiased. And unbiased, say two electrodes unnai kada. So these two electrodes ki manam a internal or I mean ఎక్స్టర్నల్ గా ఏమి సప్లై ఇవ్వట్లేము, ఐ మీన్స్ అంటే ఈ యొక్క బ్యాటరీని కనెక్ట్ చేయట్లేము. జస్ట్ వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్ అని చూస్తున్నాం. ఓకేనా. సో ఇంతకుముందు చెప్పాను కదా పి రీజన్, వాట్ ఈస్ పి రీజన్, వాట్ ఈస్ ఎన్ రీజన్ అంటే సెమీ కండక్టర్ యాజ్ హోల్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మైనారిటీ క్యారియర్స్ అండ్ ద పి టైప్ అని చెప్పాను. అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ హోల్స్ ఆర్ ద మైనారిటీ క్యారియర్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అని చెప్పాను. సో సీ హియర్, సో దీంట్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని హోల్స్ ఉన్నాయి, అండ్ ఎన్ రీజియన్లో కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కొన్ని హోల్స్ ఉన్నాయి. అంటే ఇన్ ద పి రీజియన్లో వచ్చేసి హోల్స్ అనేది మెజారిటీ ఉన్నాయి, అండ్ ఎన్ రీజియన్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేది మెజారిటీ ఉన్నాయి. సో అంటే ఏంటిది ఒక సో ఇప్పుడు ఏంటిది, వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ దిస్ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ బయాస్డ్. అంటే ఒక డయోడ్ అంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్కి మనము సప్లై ఇవ్వకుండా అంటే బ్యాటరీ కనెక్ట్ చేయకుండా ఇది ఎలా ఆపరేట్ చేస్తుంది అని అంటే. సో అండ్ నెక్స్ట్ హియర్ వీఆర్ కంబైనింగ్ బోత్ టూ మెటల్స్ అంటే ఏంటిది, పి టైప్ సెమీ కండక్టర్ని యాడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఎన్ టైప్ మెటీరియల్ని యాడ్ చేస్తున్నాం. ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ లైన్ ఈస్ కాల్డ్ అయితే జంక్షన్ అని చెప్పాను. సో హియర్ ఏంటిదమ్మా, మ్యాగ్నెటిక్ చూపిస్తారు కదా మీరు, మ్యాగ్నెటిక్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఉందంటే ఏంటి, దట్ అట్రాక్ట్ కదమ్మా, అట్రాక్ట్ అవుతుంది కదా, అండ్ ప్లస్కి మైనస్కి అట్రాక్ట్ అవుతుంది. సో సేమ్ హియర్ ఆల్సో ద హోల్స్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో మెజారిటీ క్యారియర్స్ ఉన్నాయి అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. సో బోత్ అట్రాక్టెడ్ టు బోత్ అంటే పీ రీజియన్లో ఉన్న మెజారిటీ హోల్స్ అనేవి ది ఎన్ రీజియన్లో ఉన్న ఎలక్ట్రాన్స్తో అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటిది, పి రీజియన్ నుండి సమ్ ఎలక్ట్రాన్స్ ఈ ఎన్ రీజియన్లోకి మూవ్ అవుతాయి అండ్ ఆ ఎన్ రీజియన్లో ఉన్న సమ్ ఎలక్ట్రాన్స్ అనేది పి రీజియన్లోకి మూవ్ అవుతాయి. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డిఫ్యూషన్. ఓకేనా. సో అర్థమైందా, మెజారిటీ క్యారియర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. సో సమ్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ అట్రాక్టెడ్ టు సమ్ ఎన్ రీజియన్ ఆఫ్ హోల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో దెన్ ద పి రీజియన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్డ్ టు ఎన్ రీజియన్ ఆఫ్ హోల్స్ అండ్ ఎన్ రీజియన్ ఆఫ్ హోల్స్ ఇస్ మూవ్డ్ టు పి రీజన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డిఫ్యూజన్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిది, ఇలా డిఫ్యూజన్ ప్రాసెస్ జరిగినప్పుడు హియర్ ద పి రీజన్ ఆర్ హ్యావింగ్ ఏ దిస్ నెగిటివ్ సైన్ అండ్ నెక్స్ట్
this n region is having a positive side. Of the it represented in the one layer. So this region is called as a depletion region. Okay, uncovered region is presented. This uncovered region is called as a depletion region. Okay, na. So see here some points. When p-type semiconductor material is suitably joined to n-type semiconductor, the contact surface is called a p-junction. Already I told. Okay, na. The p-n junction is also called as a semiconductor diode. All idu kuda norma. And the left side material is a p-type semiconductor having a positive acceptor ions and negatively charged holes. And next, the right side material is the n-type semiconductor having a positive donor ions and free electrons. Cheppanu kada amma, some electrons untai, some holes untai ani. So same here, so the point is indication as a positive and negative of charge carriers is presented. So here suppose that two pieces are suitably treated to from p-n junction, then there is a tendency for the free electrons from n type to diffuse over to the p side and holes from p side to n side. Cheppanu kada intha mundu p side lo unna hole side ante electric majority charge carriers aina holes and electrons anedi n type ki move avutayi, n type nunchi p type ki move avutayi ani cheppanu kada. So this process is called as a diffusion ani cheppanu kada. So here over to the p type and holes from the p type to the n side, so the process is called as a diffusion and cheppanu. So same here this line is indicated as this anma. Okay na. So ikka nunchi ikkadi move avutayi and next ikka nunchi ikkadiki move avutayi. So here the uncovered region is presented, thus uncovered region is called as a depletion region. Okay na? So next here intha mundu cheppanu kada amma, so negative charge carriers anedi presented at the p region and next positive charge is presented at the n region and cheppan. So this difference between these two potential is called as a barrier potential. Ante neutralize aipothayi amma, and okati positive and negative undi. So the difference between in these two potential is called as a barrier potential. Okay na. So this is the p-n junction diode when unbiased. Okay, so em ledamma, just here we are taking the p-n junction diode lo oka p type semiconductor ని ఒక n type semiconductor ని తీసుకున్నాము. బోత్ ఆర్ వి ఆర్ జాయిన్డ్ టుగెదర్ బై జాయిన్డ్ అండ్ నెక్స్ట్ దట్ జాయిన్డ్ ఆఫ్ దట్ లైన్ దట్ క్రిస్టల్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ దట్ క్రిస్టల్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ జంక్షన్. ఓకేనా. సో హియర్ వి ఆర్ హావింగ్ ఎ టూ ఎలక్ట్రోడ్స్ దట్ ఇస్ యానోడ్ అండ్ కాథోడ్. హియర్ ద పి రీజన్ ఇస్ హావింగ్ ద మెజారిటీ ఆఫ్ హోల్స్ అండ్ మైనారిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెక్స్ట్ this n region is having a holes are the minority carriers and electrons are the majority carriers. So same as in the magnetic ela attract chestundo, same ikkada kuda the positive and the negative of charge carriers anadi attract chesukoni oka region nundi inkoka region ki move avutayi amma. So ala move ayinappudu ikkada oka uncovered, ante uncovered means ante entidi, some distance lo unna electrons anedi maatrame attract ayipoyi aa region loki velipothayi amma. So next koncham dooranga unnam anedi attract avvu. So appude entidi, so daggarlo unnavi attract ayinappudu oka uncovered, ante uncovered means ante entidi inka electrons anedi diffuse avvalev annamata, ante ee region ki avi taakalev annamata. So that's why here we are called as a uncovered region. So uncovered region present ayipothundamma. So appude entidi, this uncovered region is called as a depletion region. So appude entidi itnu chatu atnu chatu move ayinappudu ikkada some entidi charges ante I mean potentials anedi ka emothai I mean ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేది మూవ్ అయినప్పుడు ఇక్కడ సమ్ పొటెన్షియల్స్ అనేది అటెండ్ అవుతాయి అమ్మ. సో ఇక్కడ ఏంటిది, పి రీజన్కి ఏమో నెగిటివ్ అండ్ నెక్స్ట్ ఎన్ రీజన్కి ఏమో పాజిటివ్ పొటెన్షియల్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. సో ఇక్కడ ఏంటిది, సో దిస్ ఆర్ టూ న్యూట్రల్స్ కదమ్మా. సో అప్పుడు ఏంటిది, దిస్ బిట్వీన్ ద టూ పొటెన్షియల్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ కాల్డ్ అదే బ్యారియర్ పొటెన్షియల్స్ ఆర్ పొటెన్షియల్ బ్యారియర్ అని అంటాం. సో దిస్ ఇస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ ఫర్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ అన్బయాస్డ్. ఓకేనా. సో నెక్స్ట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్ వీఆర్ హ్యావింగ్ ఎ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అంటే ఏంటంటే, so when we are applying the battery to that diode, so this is called a biasing. Okay na. So that is called a p-n junction diode when biasing. So
So in this biasing, we had two types, forward bias and reverse bias. So next class, I will explain, okay, Amma? So today class is over. If you have any doubts, please ask me.